ఇటు WHOకు నిధులు నిలిపివేస్తున్నట్టు ప్రకటిస్తూనే అటు తనను ఎదిరించిన కారణంగా సామాజిక మాధ్యమాలపై కత్తి దూశాడు ట్రంప్. చైనాకు సహకరిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థకు తామెందుకు నిధులు ఇవ్వాలని ట్రంప్ కుండబద్దలు కొట్టారు. ఫ్యాక్ట్ చెకింగ్ పేరుతో ట్విట్టర్ అమెరికా పౌరుల వాక్ స్వాతంత్రపు హక్కును కాలరాస్తోందని దుయ్యబడుతూ సామాజిక మాధ్యమాలైన ట్విట్టర్ ఫేస్బుక్లపై ఆంక్షలు విధించే దస్త్రంపై సంతకాలు చేశారు. ట్రంప్ చర్యలు ఊహాతీతం. తాను ఫెడరల్ ప్రభుత్వానికి ప్రతినిధి అయినా కింగ్ అనుకుంటూ ఉంటారు. అందుకే ట్రంప్ గద్దెనెక్కినప్పటి నుంచి ఆయనకు ఎప్పుడూ పేచీలే. గవర్నర్లతో సఖ్యత ఉండదు. సొంత పార్టీ నేతలే తిట్టిపోసే ఏకైక వ్యక్తి అమెరికాలో ఎవరైనా ఉన్నారంటే అది ట్రంప్ మాత్రమే. ఇక అధ్యక్షుడి హోదాలో ఉంటున్న ట్రంప్కు కనీసం స్పీకర్ దగ్గర సైతం గౌరవం లేదంటే ఆయన మాట తీరు చేష్టలను అర్థం చేసుకోవచ్చు. అమెరికాలో కరోనా ఉధృతి పెరగడంతో పాటు ఇటు అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో ఆయన స్క్రూ ఇంకొంచెం లూజ్ అయినట్లుందని విశ్లేషకులు అంటున్నారు. కొద్ది రోజులుగా సోషల్ మీడియాపై దుమ్మెత్తిపోస్తున్న ట్రంప్ ఇప్పుడు ఏకంగా వాటిపై చర్యలకు పూనుకున్నారు. సామాజిక మాధ్యమ సంస్థలకు ఇప్పటి వరకు ఉన్న చట్టపరమైన రక్షణలను తొలగించే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై ట్రంప్ సంతకం చేశారు. సామాజిక మాధ్యమ సంస్థలు ఆన్లైన్ కంటెంట్ను తనిఖీ చేస్తే చర్యలు తీసుకునేలా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆర్డర్ ద్వారా సర్వీస్ ప్రొవైడర్ల నిబంధనల ప్రకారం ఏ రకమైన కంటెంట్ నిరోధాన్ని మోసపూరితమైందిగా లేదా అస్థిరమైందిగా పరిగణిస్తారో తెలపాలని ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్ని కోరింది. అయితే ట్రంప్ ప్రస్తుత చర్యలకు కారణాలు అనేకమున్నా తాజాగా ఆయనకు ట్విట్టర్లో చేదు అనుభవం ఎదురైంది. అందుకే సోషల్ మీడియాపై ఆయనకున్న కోపం మరింత పెరిగింది. ఈ మధ్యే ట్రంప్ ట్విట్టర్లో చేసిన కామెంట్పై ట్విట్టర్ ఫ్యాక్ట్ చెక్ చేపట్టడాన్ని ట్రంప్ తీవ్రంగా పరిగణించారు. అంతేకాక సోషల్ మీడియాపై చర్యలు ఉంటాయని హెచ్చరించిన కొన్ని గంటల్లోనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకమూ చేశారు. అమెరికా ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛను రక్షించేందుకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఉపయోగపడుతుందని ట్రంప్ వెల్లడించారు. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థపై మరోసారి ట్రంప్ సీరియస్ అయ్యారు. కొద్ది రోజుల క్రితమే WHOకు నిధులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన ఆయన ఇప్పుడు మరోసారి అదే అంశాన్ని లేవనెత్తారు. WHOతో అమెరికా తన సంబంధాలు తెంచుకుంటుందని పేర్కొన్నారు. తాము WHOకు ఇచ్చే నిధులను ఇతర సంస్థలకు మళ్లిస్తామని కూడా తెలిపారు. అయితే కొద్ది రోజుల క్రితం ట్రంప్ ప్రపంచ ఆరోగ్య సంస్థపై సీరియస్గా ఉన్నారని, నిధుల విషయంలో పూర్తిగా కోత పెట్టకపోవచ్చునని, కానీ ప్రస్తుతం వెచ్చిస్తున్న నిధులతో పోలిస్తే కొంతమేర తగ్గే అవకాశాలు ఉంటాయని వైట్హౌస్ వర్గాలే పేర్కొన్నాయి. కానీ ట్రంప్ తాజా ప్రకటనతో తన వైఖరేంటో కుండబద్దలు కొట్టారు. వాస్తవానికి WHOకు తాము ఏడాదికి $450 మిలియన్లు అందజేస్తున్నామని, కానీ చైనా కేవలం $40 మిలియన్లు మాత్రమే ఇస్తుందని ట్రంప్ గుర్తు చేశారు. అయినా చైనా మాటకే WHO విలువిస్తోందని, చైనా నియంత్రణలో పనిచేస్తుందని ఆరోపించారు. అంతేకాక కరోనా వైరస్ సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలు, సంస్కరణలు అమలు చేయడంలో కూడా WHO విఫలమైందని ట్రంప్ ఆరోపణ. అమెరికా పారిశ్రామిక రహస్యాలను దొంగిలించేందుకు చైనా గూఢచర్య నిర్వహించిందని ఆరోపించారు. చైనా నుండి వచ్చేవారిని అమెరికా రాకుండా నిలిపివేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. తమ దేశ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని ట్రంప్ అన్నారు. అలాగే హాంకాంగ్పై చైనా వైఖరి సరికాదని అభిప్రాయపడ్డారు. అటు హాంకాంగ్పై చైనా వైఖరి ఎండగడుతూ విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్న ట్రంప్ ఇటు చైనా భారత్ విషయంలో సైతం జోక్యం చేసుకోవాలని ప్రయత్నించారు. కానీ ట్రంప్ ప్రమేయాన్ని తొలుత భారత్, ఆ తరువాత చైనా కూడా తోసిపుచ్చాయి. సరిహద్దు వివాదంలో అమెరికా మధ్యవర్తిత్వాన్ని ఇరు దేశాలు కోరుకోవడం లేదని చైనా విదేశాంగ శాఖ తేల్చి చెప్పింది. దీంతో ఇండో చైనా వివాదంలో దూరాలనుకున్న ప్రపంచ పెద్దన్న అమెరికాకు భారీ షాక్ తగిలినట్లయింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆఫర్పై తొలిసారిగా స్పందించిన చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావ్ లిజియాన్ ఇరు దేశాల సైన్యాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనలో మూడో వ్యక్తి జోక్యం కోరుకోవడం లేదన్నారు. సరిహద్దు వివాదాల పరిష్కారాలకు ఇరు దేశాలకు తగిన వ్యవస్థలు ఉన్నాయన్నారు. భారత్తో చర్చల ద్వారా వివాదాలు పరిష్కరించుకోవడం ఎలాగో తమకు తెలుసన్నారు. హాంకాంగ్ విషయంలో ట్రంప్ వాదన కరెక్టే అయినా, ట్రంప్ చైనా వైఖరి ఎండగట్టే విషయంలో మాత్రం హుందాగా వ్యవహరించట్లేదనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రపంచాన్ని శాసించే సత్తా ఉన్న అమెరికా ప్రతిష్టకు ట్రంప్ భంగం వాటిల్లేలా ప్రవర్తిస్తున్నారని విమర్శకులు అంటున్నారు. తనకు తోచిందల్లా చేస్తూ ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగించేలా ట్రంప్ చర్యలు ఉంటున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.